ఎవరైనా సరే చట్టాన్ని న్యాయాన్ని వాళ్ళ చేతల్లో తీసుకొని ఇష్టానుసారంగా చేస్తే బోనికిస శిక్ష పడే వరకు వదిలిపెట్టను తమ్ముళ్ళు పోరాడతా అదే నా విశ్వసనీయత నేను ఇప్పుడు అడుగుతున్నా ఇదేం కర్మ మీకు అర్థమైందా ఇప్పటికైనా పేరు కరెక్టేనా కరెక్టేనా కరెక్ట్ అన్న వాళ్ళు చేలు పైకెత్తండి ఏమమ్మా మీకేం కష్టాలు లేవా ఇదే మార్గం మీరు కానీ గమ్మనుంటే అతను వేసే 4 రూపాయలు వస్తున్నాయనుకుంటే ఆ 4 రూపాయలు కూడా ఆగిపోయారు వస్తుంది నేను సమీక్షమ కార్యక్రమాలు ఆపను కావాలని వాలంటీర్లు చెప్తున్నారు మీకు వచ్చి నేను వస్తే సమీక్షమ కార్యక్రమాలు ఆపేస్తాను ఆపను ఇంకా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏమనంటే వాళ్ళు ఇచ్చిన ఇంటి జాగా కూడా నేను తీసేస్తానని తీసేయను ఆడే ఇల్లు కట్టిస్తా మీకు నచ్చిన జాగా అయితే మీకే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా అతను ఏమీ డబ్బులు ఇవ్వడంలా ఆ డబ్బులంతా కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తప్ప నేను కట్టిన ఇండ్లు టిడ్కో ఇల్లు ఇవ్వాలని కూడా మనసరాలా ఇప్పుడే ఒక ఇంటికి పోయొచ్చా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటికి నేను 96,000 అప్పుడిచ్చా 104,000లో ఒక పైసా ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి